स्टूडेंट हापी शोरूम को वैसा मैं एलक्ट्रिक वेहिकल पर्चे चाहिए डाडी कोसम चूँ फ्रेंड्स डीटेल चूपी आटो परंग अभी ओके फ्रेंड्स चूँ कंटिव चूँ फ्रेंड्स आटो अच्छे इला कनबड़न चूँ एलक्ट्रिक एफएक्स मैक्स अन्ट आपे आटो चूँ एलक्ट्रिक वेहिकल फ्रंट इला कनबड़न चूँ हेड लैंप्स चूँ वील इला उ ग्राउंड क्लीयरेंस चूँ एंत बहुत हाइट बागर मामूल डीजल बंड कईट इक्कड़ कनबड़ता इदे बैटरी अन्ट ब्लैक कनबड़ती चूँ इनकी चूँ इदे बैटरी हेवी का उ बैटरी अच्छे चूँ बं सैड लुक इला कनबड़न सैड लुक बैग चूपन बैग इला कनबड़ती प्लस चूँ कला ग्राउंड क्लीयरेंस बहुत चूँ तोटे आर अड़ल वस्तु मन की मामूल डीजल बंते ईदर अड़गे वस्ट इदी आर अड़ल वस्तु सिक्स फीट अन्ट अद 5.5 वस्तु इदे मन की बैटरी सर्वीस कोसम ओपन चुस्क डोर कूड़ें सैड लुक इला कनबड़ी डोर इकड़ा चूँ लगे चूपी मेकि चूँ लुक इला कनबड़ी एक्वेमी एक्सेसरी दींट चूँ हेड लाइट की प्लस वाईफाई की पावर की अंत स्विच दींट स्पेशल जीपीआरएस ट्रैकिंग इच्छा फ्रेंड दींटे बॉक्स इच्छा एमना वस्तु पेकने दाखी ओके चूँ सीटे वन मैन सिंगल कुर्चुने दाखिल मतमे दींट इधर कुर्चोलेम स्टेपनी अच्छे इक सैज इच्छा विंडो अकड़ा विंडो सिंगल सीट मतमे कुर्चोवच्छ इधर कुर्चुने इबंधी दींट स्पेस तक इच्छा डोर अट्ठाई इवे चूँ अदे शोरूम पैसेंजर वेहिकल्स उवनी डीजल बंडल चूँ इंत कलर ग्रीन चा बहुत इद्ते ओल्ड कलर इध पात कलर क्रोतम का अंत मॉडल को मोडिफाइनार्ट केंजनारनम शोरूम बहुत चूँ आटो इधे चला एक्सलेंट आटो अभी आटो चूँ फ्रेंड्स इपड़े नैन आटो ड्रैव चुनाव చూడండి మీకు ఇండికేటర్ కూడా కనబడతా ఉంటుంది దీంట్లో అయితే ఎట్లా డ్రైవ్ చేయాలా ఏమేని కూడా మీకు దీని గురించి అయితే నీట్ గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఓకేనా మళ్ళీ దీంట్లో ఎంత రేట్ పడుతుంది ఏమి ఫైనాన్స్ లో అయితే ఎట్లా క్యాష్ లో అయితే ఎట్లా అంత కూడా మీకు డీటెయల్ అయితే చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మరి చూసేద్దామా డ్రైవ్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బండి ఇట్లా డ్రైవ్ చేస్తున్నాను అసలు సౌండ్ అనే మాటే ఉండదు ఫ్రెండ్స్ చాలా స్మూత్ గా ఉంటుంది చూడండి నేను అయితే డ్రైవ్ చేస్తాను నేను ఇప్పుడు చాలా ఈజీ అన్నమాట చూడండి ఎంత స్మూత్ గా పోతాం చూడండి ఫ్రెండ్స్ ఆపే ఆటో ఇది ఇవి అంటే బ్యాటరీ సిస్టం కరెంట్ తో నడిచే బండి బ్యాటరీ తో చూడండి స్పీడ్ బ్రేక్ వచ్చింది చూడండి ఎంత స్మూత్ గా ఆటోమేటిక్ గా పోతాంది ఈజీ అన్నమాట ఎవరైనా గాని ఈజీగా డ్రైవ్ చేయొచ్చు అన్నమాట చూడండి ఇప్పుడు అయితే నేను స్పీడ్ పెంచుతున్నా 28 ट्राफि स्लोगा चाना ईजी फ्रेंड्स एवरना टू वीलर तोले वाले ईजी हापी ड्रैव चेस चूँ चा स्मूत बड़ी मूव चला बहुत चूँ ड्रैव चाहते चाना ईजी अन्ट दीन गीटेल अंत चाहा फ्रेंड्स ओनली ब्रेक उ क्लच दीन చానా ఈజీ అన్నమాట డ్రైవ్ చేసేది చూడండి దీని స్పీడ్ వచ్చి 55 వరకు బాగా ఇంక్రీజ్ 55 వరకు ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా చూడండి అయితే డ్రైవ్ చేస్తున్నా షోరూమ్ వాళ్ళు నాకైతే టెస్ట్ డ్రైవ్ కోసం ఇచ్చినారు బండి నేను అంత డ్రైవ్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను డ్రైవ్ చేసుకొని వచ్చి ఇక్కడ పెట్టాను బండి డ్రైవింగ్ కూడా చాలా స్మూత్ గా ఉంది చాలా బాగుంది ఎక్స్‌పీరియన్స్ అయితే చూడండి ఇప్పుడు పక్క నుండి అయితే డీజిల్ బండి ఇది yellow కలర్ ఇటు పక్క నుండి అయితే వచ్చి EV బండి అన్నమాట బ్యాటరీ తో నడిచే బండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి రెండు సేమ్ లా కనబడతాయి
కానీ తొట్టి వచ్చి 6 అడుగులు అన్నమాట. డీజిల్ బండి ఏదైతే 5.5 అన్నమాట, అంటే 5.5 అడుగు. ఇదైతే 6 అడుగులు వస్తుంది అన్నమాట మనకి. చూడండి కలర్ కూడా ఎంత బాగుంది చూడండి చూసేదానికి. ప్లస్ వచ్చి ఎవరైనా లోన్లో తీసుకునే వాళ్ళు అయితే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కలర్ జిరాక్స్ కావాలా, ప్లస్ 4 ఫోటోలు కావాలా, అలా గ్యారంటీది కూడా సేమ్ కావాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడైతే ప్రాసెసింగ్ జరుగుతుంది, మేమైతే లోన్లో తీసుకుంటున్నాం బండి, అందువల్ల ప్రాసెసింగ్ జరుగుతుంది చూడండి. కొద్దిసేపట్లో మాకు కూడా బండి డెలివరీ అయితే ఇస్తారు వాళ్ళు, అంత ప్రాసెసింగ్ జరుగుతుంది పేపర్ వర్క్. షోరూమ్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. చూడండి నీట్గా ఎలా పెట్టినారు బండ్లన్నీ, ముందర నిలబెట్టి క్లీన్గా బాగుంది షోరూమ్ అయితే. ఆర్కే ఎంటర్ప్రైజెస్ అన్నమాట, మదనపల్లిలో. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఇలా ఉంటుంది షోరూము. మేము మధ్యాహ్నం వచ్చినాము, కొంచెం లేట్గా వచ్చినాము, అందువల్ల కొంచెం లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఇప్పుడైతే చూడండి బండి తాలూకా మొత్తం అంతా డీటెయిల్స్ అన్నమాట, చార్జీ నెంబరు, కీ నెంబరు అంతా కూడా ఇచ్చేస్తారు. ఇప్పుడైతే క్యాష్ పే చేయాలా చూడండి, అది కూడా చూడండి. క్యాష్ అయితే పే చేస్తున్నాము 81,000 అన్నమాట, లోన్ పర్పస్ కోసము. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఇదైతే సర్వీస్ సెంటరు. కొన్ని ఇది కోవిడ్లో వచ్చినప్పుడు ఇదంతా కూడా స్టిక్కర్స్ అయితే పెట్టినారు. సర్వీస్ సెంటర్ అయితే ఇలా కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్. మన బండి అయితే అక్కడ లాస్ట్లో ఉంది, ఛార్జ్కి అయితే పెట్టినారు మన బండి. ఒకే పాయింట్ ఉందని, ఇక్కడ స్టాక్ లేదని తిరుపతి నుంచి తెప్పించినారు ఫ్రెండ్స్ బండి అయితే. అందువల్ల ఛార్జ్ తగ్గిందని ఛార్జ్కి అయితే పెడుతున్నారు చూడండి. ఇంకా దీనికి ఏమేమి స్పెషలిస్ట్ ఇస్తారో చూడండి. చూడండి ఇక్కడైతే మనకి బ్యాక్ సైడ్ వచ్చి మనకి స్టిక్కర్ అయితే అంటిస్తున్నారు వాళ్ళు. ఏమంటే రేడియం అన్నమాట, నైట్లో అయితే మనకి కలర్ బాగా కనపడాలి బండి అని చెప్పేసి రేడియం స్టిక్కర్ అయితే వాళ్ళే మనకు ప్రొవైడ్ చేస్తారనమాట. మనమేం సపరేట్గా తీసుకుని పెట్టే పని లేదు, వాళ్ళు అయితే ఫ్రీగా చేయిస్తున్నారు మనకి చూడండి. రెడ్ కలర్ స్టిక్కరు, ఇదైతే సేఫ్టీ పర్పస్, చాలా బాగుంటుంది. ఇదైతే ఖచ్చితంగా మీరు కూడా ఏ బండి అయినా కానీ ఇలా రేడియం అయితే పెట్టించండి ఫ్రెండ్స్. నైట్ టైంలో అయితే కన్ఫ్యూజ్ కాకుండా, డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఇబ్బంది కాకుండా బండి ఎంత వెడల్పు ఉంది అనమాట మనకు కూడా ఐడియా వస్తుంది. చూసే వాళ్ళకి కూడా నైట్లో రేడియం స్టిక్కర్ అయితే చూస్తే ఎవరికైనా కానీ ఐడియా వస్తుంది నైట్ టైంలో చూడండి. ఫ్రంట్ కూడా అలాగే, ఇది షైనింగ్ది, ఇది సిల్వర్ కలర్ వస్తుంది అనమాట. ఇది కూడా స్టిక్కర్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. ఫ్రంట్ లుక్ అయితే ఇలా కనబడుతుంది అనమాట చూడండి, చాలా బాగుంది. అంతా ఆయనే సర్వీస్ సెంటర్లో మెకానికే అంతా కూడా మనకి నీట్గా పేస్ట్ చేస్తున్నారనమాట చూడండి. ఇది వైస్ స్టిక్కర్ అనమాట, వాళ్ళ కంపెనీ నుంచే ఇస్తారు, మనకేం దానికి పే చేసే అవసరం అయితే లేదు, ఫ్రీగా వాళ్ళే అయితే ఇస్తారనమాట చూడండి. ఎంత నీట్గా పర్ఫెక్ట్గా కట్ చేసినారు వాళ్ళు, అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బాగా నీట్గా ఐడియా ఉంటుంది అనమాట. మనమైతే అది ఇచ్చినా కానీ మనం అంత కరెక్ట్గా పేస్ట్ చేయలేము మనం చూడండి. నీట్గా వాళ్ళు ఎంత బాగా కట్ చేసి ఫిట్ చేస్తున్నారు చూడండి. ఎక్కువ హార్డ్ ప్రెస్ చేయకూడదు, ఎక్కువ స్మూత్ ఇది చేయకూడదు, నీట్గా దాని లెవెల్గా పర్ఫెక్ట్గా దాని బ్లాక్ పైనే రావాలి అది కరెక్ట్గా చూడండి. నీట్గా అది ఎంత బాగా సెట్ చేస్తున్నారు. మనమైతే పైన కింద ఎట్లంటే అట్లా అతికిచ్చేస్తాము, వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి నీట్గా సెట్ చేస్తున్నారనమాట చూడండి. ఇక్కడైతే బండి ఓనర్ అయితే ఇక్కడ నిలబడుకున్నారు. ఇప్పుడు వీళ్ళే తీసుకోండి, ఇది మా డాడీ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే పర్చేసింగ్ చేస్తున్న వీడియో. ఇప్పుడైతే చూడండి ఇది ఛార్జింగ్ పాట్, ఇది ఛార్జింగ్ పెట్టే స్పాట్ ఇది చూడండి. ఇదైతే ఛార్జర్, మన మొబైల్కి అయితే ఎలా పెట్టుకుంటామో ఛార్జింగ్ సేమ్ అదే టైప్లో మనము ఇది ఛార్జింగ్ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఛార్జింగ్ ఫుల్ అయిపోయింది. ఇప్పుడు మ్యాట్ అయితే వాళ్ళే వేస్తున్నారు, ఫ్రీగా వాళ్ళే వేస్తున్నారు లోపల, ఫ్లోర్ మ్యాట్ అనమాట చూడండి. అటుపక్క నుంచి చూపిస్తా, ఇక్కడ కనబడడం లేదు చూడండి. ఇప్పుడైతే ఇక్కడ నుంచి మీకు డీటెయిలింగ్గా బాగా కనబడుతుంది చూడండి. చూడండి ఫ్రెండ్స్, మ్యాట్ అయితే దీనిది కాదు నాకు తెలిసి చూడండి. పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ లేదు, స్టాక్ అయితే రాలేదని చెప్పినారు, అది మ్యాట్ అయిపోయిందని చెప్పినారు. అందువల్ల డీజిల్ బండితే ఇచ్చినారు మాకి. అయితే ఇది థిక్నెస్ అయితే బాగుంది, ఈ బండికి వచ్చేదే కొంచెం థిక్నెస్ తక్కువ వస్తుందంట. డీజిల్ బండితే ఇచ్చినారు మాకి మ్యాట్ అయితే, అది కొద్దిగా బ్యాటరీ దగ్గర కట్ చేసుకోవాలి, ఎందుకంటే డీజిల్ బండికి పెద్ద బ్యాటరీ వస్తుంది. ఇటుపక్క చూడండి ఇక్కడ స్పేస్ ఎక్కువ ఉంది, ఇది చేంజ్ చేసినారు కాబట్టి చిన్న బ్యాటరీ వస్తుంది ఎలక్ట్రిక్ వెహికల్కి, అందువల్ల ఇదే ఇచ్చినారు. మేమైతే కొంచెం కట్ చేసుకోవాల్సి వస్తుంది, ఇంటికి వచ్చి చూసి మళ్ళీ ఎంతకాలం అంత కట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఛార్జర్ అయితే ఇలా కనబడుతుంది అనమాట, బ్యాటరీ లాగానే కనబడుతుంది చూడ్డానికి. ఏదో స్పీకర్ ఎత్తుకుని నిలబడినట్లే ఉంది ఫ్రెండ్స్ ఇది చూడ్డానికి. టూల్స్ అయితే మనకి చూడండి, జాకు జాకరాట్ ఇస్తారు, వీల్ స్పానర్ అయితే ఇవ్వలేదు, అది స్టాక్ అయిపోయిందని, అది కూడా రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తామని చెప్పినారు వాళ్ళే. మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి ఇచ్చినారు చూడండి ఫ్రెండ్స్. ఇది ఛార్జర్ కూడా ఇక్కడ బండిలోనే పెట్టి తీసుకెళ్ళి మళ్ళీ వచ్చి ఫిట్ చేసుకోవాలని చెప్పినారు. సీట్ కింద అయితే మనం ఫిట్ చేసుకోవచ్చు దీన్ని,
ఆ స్పెషాలిటీ కూడా ఉంది మనకి ఈ బండిలో అయితే. దీని గురించి అయితే మీకు మొత్తం రివ్యూ అయితే మీకు రేపు పెడతాను వీడియో అయితే. ఇప్పుడైతే డెలివరీ తీసుకుంటున్నాము చూడండి. వాళ్ళైతే బండి స్టార్ట్ చేసి చెక్ చేస్తున్నారు హెడ్ లైట్స్ ప్లస్ చూడండి ఇండికేషన్ అంతా చూస్తున్నారు వైఫర్ ఆన్ చేసి చూస్తున్నారు. ఎందుకంటే బండి డెలివరీ ఇచ్చేటప్పుడు అన్ని చెక్ చేసి ఇస్తారనమాట వాళ్ళే హారన్ కానీ లైట్స్ కానీ బండి డ్రైవ్ చేసి వాళ్ళంతా కూడా మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. చూడండి ఆయన ఇప్పుడైతే డ్రైవ్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి బండి అయితే ఎంత స్మూత్గా అస్సలు సౌండే లేదు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా స్మూత్గా ఉంది బండి అయితే తోలడానికి కానీ ఎక్సలెంట్గా ఉందన్నమాట బండి అయితే. దీని గురించి అయితే మీకు రివ్యూ ఇస్తాను మొత్తం వీడియో రేపైతే. ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు అయితే కొత్త బండి డెలివరీ తీసుకుంటున్నారు చూడండి. పూజ చేసి బండి బీగాలు అయితే ఆయన ఇచ్చినారు చూడండి. చాలా హ్యాపీగా అయితే తీసుకుంటున్నారు ఈరోజు. ఓకేనా ఫ్రెండ్స్.